పోలీస్ స్టేషన్ పరిధిలో నటి మైథిలి ఆత్మహత్యానికి పాల్పడింది. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. మనతో మాట్లాడడానికి మైథిలి ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైథిలి గారు, ఏం జరిగింది? మా ఇద్దరు భార్యాభర్తల మధ్య పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆయనకి వేరే రిలేషన్ లో ఉన్నాడు. ఈ వరకట్న వేధింపులు ఉండేవి. ఆయన మెయిన్ గా నాకు అంటే ఏం లేదు, ఇక ఉండాల్సిన ఇబ్బందులు అన్నీ ఉన్నా గానీ మా ఇద్దరిది రెండో మ్యారేజ్, అందుకనే నేను ఏం చేసినా గానీ కొంచెం కాంప్రమైజ్ అయి ఉండేదాన్ని. తర్వాత మొత్తం గోల్డ్ డబ్బులు కారు అన్నీ తీసుకెళ్ళిపోయి పత్తా లేకుండా పోయిండు. సో నాకేం లేదు, అవన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు అయిందే, ఆ తప్పు బయటపెట్టి ఆయనకి ఏం శిక్ష పడాలో, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం శిక్ష పడాలో వేస్తే నాకు న్యాయం జరిగినట్టే. మైథిలి గారు, పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు మీరు ఫోన్ చేశారు కదా, ఎన్నిసార్లు తిరిగారు, ఎందుకు స్పందించలేదు వాళ్ళు? చాలాసార్లు, 8 నెలల్లో దాదాపు 50 సార్లు పోయి ఉంటాను. చాలాసార్లు పోయా, 100 సార్లు కూడా పోయి ఉంటాను నేను. రెగ్యులర్ గా పోయేదాన్ని, పోతే ఆయన ఫోన్ ఎత్తట్లేదండి, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందండి, లేకపోతే ఏదో ఒకటి చెప్పేవారు, కానీ ఆయన అయితే పట్టుకురాలేదు. ఇంతవరకు ఇంత అంటే ఇంత కూడా కదలలేదు. కేసు ఎక్కడుందో అక్కడే ఉంది కేసు. మైథిలి గారు, ఈ శ్రీధర్ రెడ్డి క్యారెక్టర్ మీకు తెలియదా? అసలు వెరిఫై చేయాలి, వెరిఫై చేయకుండా మీరు పెళ్లి చేసుకుంటారు? ఇది అది కొంచెం అయిందండి, ప్రాబ్లం అయింది. యాక్చువల్లీ మేము కనుక్కున్నంతలో మంచి అని తెలిసింది, తర్వాత తెలిసింది. ఎట్లా తెలుస్తుందండి ఎవరికైనా? పంజాగుట్ట పోలీసులు మీకు స్పందించకపోతే ఉమెన్ సేఫ్టీ ఉంది కదా, ఉమెన్ సేఫ్టీ తర్వాత సీ టీమ్స్ ఉన్నాయి కదా, దానికి మీరు కంప్లీట్ చేసే అవకాశం ఉందా? వీళ్ళు చేయమని కన్ఫర్మ్ గా చెప్పలేదు. ఆపి 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 కావాలని చేశారో మరి తెలియదు, కానీ చేస్తున్నాం చేస్తున్నాం అంటారు, చేయట్లేరు. మొత్తానికి అసలు సపోర్ట్ అయితే చేయలేదండి, కొంచెం అంటే కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు. చివరిగా ప్రభుత్వానికి పోలీసులకు మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి న్యాయం కోరుకుంటారు? అదేనండి, ఎంక్వైరీ పక్కా చేయించండి. కార్ది తెలిసిపోయింది అంతా, ఈ గోల్డ్ ఎంక్వైరీ కూడా చేయించాలి పక్కా. ఆయన రజిత అల్లిపురం వెంకటరెడ్డి వీళ్ళ ముగ్గురు, వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళ బ్రదర్ ఇంకొక అని ఉంటారు, సో వీళ్ళే కలిసి చేశారు. అది దాని మీద ఎంక్వైరీ చేయించి ఆయన తీశారో లేదో, ఆయన తీశారు సో ఆయనది తప్పని తెలుస్తుంది. తెలిసాక ఆయనకి పడాల్సిన శిక్ష పడితే నాకు అదే చాలు. అందరి దగ్గర నన్ను బ్లేమ్ చేస్తున్నారు, ఆ బ్లేమ్ నేను తట్టుకోలేకపోతున్నాను. నేనేం కోరుకుంటున్నాండి ఆయనకి, దొంగతనం ఇట్లా వీటికి శిక్ష అంటే యాక్చువల్గా నాకు జరిగింది చాలా పెద్ద అది. రెండోసారి మ్యారేజ్ అంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, నన్ను అన్ని తెలిసి తెలిసి మోసం చేశారు. సో ఎలాంటి శిక్ష ఇస్తారో కోర్టుకే వదిలేస్తున్నా. నాకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదు. శ్రీధర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి, అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మైథిలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో కలిసి రాఘవేంద్ర, టీవీ 5 నిమ్స్ హాస్పిటల్ నుంచి.